maguva, maguva, loka niki telusani viluva. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మా యాక్ట్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో చూశారు కదా, మన ముందు మహిళలు మహారాణులు ఉన్నారన్నమాట. నిజంగా మహిళలు ప్రతి రంగంలో కూడా ముందుంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో టీచర్స్ ఉన్నారు, వర్కింగ్ ఉమెన్స్, అలాగే హౌస్ వైఫ్స్ అందరూ ఉన్నారన్నమాట. నిజంగా తల్లిగా, చెల్లిగా, భార్యగా, అక్కగా, ఎవ్రీథింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఇచ్చేది ఒక మహిళ మాత్రమేనన్నమాట. సో ఈరోజు ఇందులో భాగంగా మనం మాగుంట లేఅవుట్లో ఉన్న ఒక నర్సరీ దగ్గరకు వచ్చాం. ఒక చక్కటి ప్రదేశంలో హ్యాపీగా కూర్చొని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చక్కటి ఆటలు ఆడుకుందాం, పాటలు పాడుకుందాం, అలాగే క్విజ్, ఇవన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేద్దాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? సో మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కాదు, మనందరికీ కూడా. ఇందాకే అనుకున్నాం కదా మనం, మహిళ అంటే ప్రతి రంగంలో ముందుంటారు అని చెప్పి, దేంట్లో కూడా తగ్గేదే లేదంటారు. సో ఇప్పుడు కూడా మన మహిళా దినోత్సవం సందర్భంగా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, అది అంత్యాక్షరి. అందరు రెడీనా? ఓకే, సో ఫస్ట్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఏ టీం అండ్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు బి టీం. ఏ టీం నుంచి స్టార్ట్ చేద్దాం? సో ఒక చక్కటి పాట, ఫస్ట్ మహిళలకి సంబంధించిన పాటతో ఏ టీం వాళ్ళు స్టార్ట్ చేయాలి? ఓకే, సో ఒక పెద్ద అమ్మగారు వచ్చారు మన ముందుకి, చక్కటి పాటతో స్టార్ట్ చేద్దాం ఈ కార్యక్రమం అని. ముందుగా తనతో మాట్లాడదాం. అమ్మ మీ పేరేంటి? ఇప్పుడు ఎంత అమ్మా వయసు మీకు? 75. ఓకే, 75 సంవత్సరాల నుంచి ఎన్నో చూసుంటారు, మంచి చూసుంటారు, చెడు చూసుంటారు. మీ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు అన్నీ మాతో షేర్ చేసుకోండి. మాది గూడూరు అండి. మా వారు అంటే మైకా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. తర్వాత కొన్ని సంవత్సరాలు బాగా హ్యాపీగా జరిగింది. ఆడ మగ భేదం ఉండకూడదు, అందరినీ సమానంగా చదివించాలి. నాకు తెలిసేదంటే ఇప్పుడుండే జనరేషన్లో ఈ బాయ్స్ కన్నా గర్ల్సే ఇప్పుడు ఒక రకంగా ఏరాలంటే ఆదుకుంటారు తల్లిదండ్రులు చూసుకోవడంలో కూడా. ఓకే, సో చక్కగా చెప్పారు, క్లాప్స్, వెరీ నైస్. సో ఇప్పుడు మీ చక్కటి పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓ మంచి పాట మా కోసం, మా వ్యూస్ కోసం, కమాన్ పాడండి. ఆనంద రస సుందరి, బ్రహ్మానంద రస సుందరి, ఆనంద రస సుందరి, కన్న తల్లివి నీవే, కాళీమాతవు నీవే, అన్నపూర్ణవు నీవే, ఆదిశక్తివి నీవే, సృష్టి స్థితిలయ కారణ జనని దేవి, ఆనంద రస సుందరి. చక్కగా దుర్గా అమ్మవారి పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు పద్మగారు చాలా కృతజ్ఞతలు మీకు మా అందరి తరపు నుంచి. ఈరోజు మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేయాలైతే ఈ కార్యక్రమంలో. ఓకేనా? థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే ఏ టీంకి బి టీంకి అంత్యాక్షరి స్టార్ట్ కాబోతుంది. ఓకేనా? సో ఏ టీం మీకు ఇస్తున్న ఫస్ట్ లెటర్ ఏంటంటే లా. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే పలికెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే పలికెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా వినుకోబులమా, లేచింది నిద్ర, లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. నిద్ర, లేచింది మహిళా లోకం. సో ఏ టీమ్ మహిళా లోకంతో దద్దరిల్లిచ్చి లాస్ట్ వర్డ్ మాతో ఎండ్ చేశారు. సో ఇప్పుడు బి టీమ్ మీరు మాతో పాడాలి. ఓకేనా? ఓకే, 1 2 3 గో. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి తలుపుల మల్లి. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక రామయ్యకే కన్న తల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి.
మగువా రాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. సో నెక్స్ట్ మీకు ఇస్తున్న లెటర్ వా, లాస్ట్ వాతో ఎండ్ చేశారు కాబట్టి వాతో పాడాలి. వేయి నామాలవాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాలవాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. మురహర హరహర మురళీశ్వర శ్రీకర శ్రీధర శ్రీతమందర. వేయి నామాలవాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. డా 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 డి డు డే ఏదన్నా వాడుకోవచ్చు. డా గుణింతంలో మొత్తంలో డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్. एक दो तीन चार पाँच छः सात आठ सात नौ दस प्यारा ग्यारह बारह. सो मीक इस्तुना लेटर ना. నా కళ్ళు చెప్తున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెప్తున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడను పెదవులు చూడని హృదయం చెప్తుంది నిన్నే ప్రేమించానని, నిన్నే ప్రేమించావని, నిన్నే ప్రేమిస్తున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెప్తున్నాయి నిన్ను ప్రేమించానని. ఓ సూపర్, ప్రేమించానని. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోన నీతో బుద్ధలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. సూపర్, నచ్చావులే. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే తూగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాట బి టీమ్ నుంచి లాతో, ఓకేనా? లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి, నా జీవనేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, నా జీవనేత్రునికి రతనాల లాలి. లాలి 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 లాలి. సో ఫస్ట్ రౌండ్ అంత్యాక్షరి అయితే కంప్లీట్ అయిపోయింది. అటు ఏ టీమ్ బి టీమ్ సేమ్ స్కోర్ చేశారు ఇద్దరు కూడా, అంటే పోటా పోటీగా పాడారు. అండ్ ఇంకోటి ఏంటనంటే అన్నిటికంటే హైలైట్ పాట లాలి లాలి. ప్రతి మహిళకి ఈ పాట వస్తుంది, ప్రతి తల్లి వాళ్ళ బిడ్డ కోసం పాడుతుంది కదా ప్రతి ఒక్కరికి. యాక్చువల్లీ నేను గమనిస్తున్నా చిన్నపిల్లల పెదాల నుంచి కూడా ఈ పాట వాళ్ళు పక్కన పాడుతుండే హమ్ చేస్తూ ఉన్నారు. సూపర్, చాలా బాగా పాడారు. ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రౌండ్లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే. సో నెక్స్ట్ రౌండ్ ఏంటి అనంటే మీకు నేను చక్కటి ఒక మహిళ బొమ్మ ఇస్తానన్నమాట అవుట్లైన్తో. మీరు చక్కగా పెయింటింగ్ చేయాలి. ఎవరైతే బాగా పెయింటింగ్ కరెక్ట్గా నీట్గా చక్కగా చేస్తారో వాళ్ళు విన్ అవుతారు, ఓకేనా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ రౌండ్లో మనం ఏంటి అనంటే చూసారు కదా మదర్ బేబీని ఎత్తుకున్న డ్రాయింగ్ అవుట్లైన్ అనమాట ఇది. సో ఇక్కడ ఏ టీమ్ వాళ్ళకి నలుగురికి ఇస్తాను, బి టీమ్ వాళ్ళకి నలుగురికి ఇస్తాను. అలాగే మీ ముందు పెయింట్స్ ఉన్నాయి, బ్రషెస్ కూడా ఇస్తాను నేను. సో ఎవరైతే చక్కగా 5 నిమిషాల్లో చక్కగా చక్కని పెయింటింగ్ వేస్తారో వాళ్ళే విన్నర్స్, ఓకేనా? ఓకే.
సో డ్రాయింగ్ కంప్లీట్ అయ్యేసరికి అంటే పెయింటింగ్ కంప్లీట్ అయ్యేసరికి చూస్తే అందరికంటే చక్కగా అంటే అందరూ బాగా వేశారు ఎవరికి వాళ్ళే సాటి అన్నట్టు సో అందరికంటే ఇంకొంచెం ముందుగా ఆలోచించి అంటే కొంచెం ఒక పాయింట్ ముందుగా ఆలోచించి కవిత గారు చాలా బాగా వేశారు అండ్ నెక్స్ట్ దేవిక గారు మీరు కూడా చాలా బాగా వేశారు కంగ్రాట్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ చాలా బాగున్నాయి సూపర్ ओके सो सेकंड राउंड कूडा कंप्लीट अयिपोयिंदी अंड नेक्स्ट राउंड लोकी वेल्लिपोदाम सो ई राउंड एंटंटे क्विज क्वेश्चन्स अन्नमाट मीकु क्विज सो कोन्नि मंची क्वेश्चन्स अडुगुतानु ए टीम अंड बी टीम ओकेना सो फस्ट ए टीम तो स्टार्ट चेद्दाम रेडीना భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు ఆప్షన్ ఏ అన్వారా తైమూర్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు ఆప్షన్ సి సుచేత కృపాలాని ఆప్షన్ డి నందిత సత్పతి సరోజినీ నాయుడు షోరా ఆ పాయింట్ పోయింది పాయింట్ ఒక పాయింట్ వీళ్ళకి వచ్చింది yes సూపర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ బి ఏ మహిళా ఉద్యమం వారి ఓటు హక్కుకు దారి తీసింది ఆప్షన్ ఏ స్త్రీవాదం ఆప్షన్ బి సెక్సిజం ఆప్షన్ సి ఓటు హక్కు ఆప్షన్ డి పైవేవి కాదు పాస్ టు టీమ్ ఏ ఇద్దరు రాంగ్ ఆన్సర్ చెప్పారు ఆన్సర్ వచ్చేసి ఓటు హక్కు ఓకే సో 0.2 టీమ్ ఏ 1.2 టీమ్ బి ఓకేనా రైట్ నోబెల్ బహుమతి పొందిన అతి పిన్న వయస్కుడు ఎవరు ఆప్షన్ ఏ టోనీ మారిజన్ ఆప్షన్ బి మలాలా యూసఫ్ జాయ్ ఆప్షన్ సి ఐరిస్ జోలియట్ క్యూరీ ఆప్షన్ డి నదియా మురాద్ బసి సియా సో మీరు ఐరిస్ జోలియట్ క్యూరీ అనుకుంటున్నారా పాస్ టు టీమ్ బి నోబెల్ బహుమతి పొందిన అతి పిన్న వయస్కుడు ఎవరు మలాలా సూపర్ రైట్ ఆన్సర్ మలాలా యూసఫ్ జాయ్ ఓకే సో టీమ్ ఏ 0 అండ్ టీమ్ బి 2 పాయింట్స్ అండ్ నెక్స్ట్ సో టీమ్ బికి క్వశ్చన్ ఇప్పుడు మొదటి మహిళా అంతరిక్ష పర్యాటకురాలు ఎవరు ఆప్షన్ ఏ అనౌషే అన్సారీ ఆప్షన్ బి కల్పన చావలా ఆప్షన్ సి వాలంటీనా తెరష్కోవా ఆప్షన్ డి జేనా కార్డ్మ్యాన్ వాలంటీనానా కల్పన చావలా ఇద్దరు ఇట్టిండి సో ఆన్సర్ వచ్చే అనౌషే అన్సారీ సో టీమ్ ఏ 0తో ఉన్నారు అండ్ టీమ్ బి వచ్చేసి 2 పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు అండ్ మీకు మహిళలకు తొలిసారిగా ఓటు హక్కు కల్పించిన దేశం ఏది ఆప్షన్ ఏ ఇంగ్లాండ్ ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి న్యూజిలాండ్ ఆప్షన్ డి రష్యా ఇంగ్లాండ్ మీరు ఇంగ్లాండ్ అనుకుంటున్నారు మీరు రష్యా రష్యా అనుకుంటున్నారా సో రెండు కాదు ఆన్సర్స్ ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్ టీమ్ ఏ 0 పాయింట్స్ అండ్ టీమ్ బి 2 పాయింట్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ బి 2011 మానవాభివృద్ధిలో భారత్ స్థానం ఎంత ఆప్షన్ ఏ 167 ఆప్షన్ బి 108 ఆప్షన్ సి 134 ఆప్షన్ డి 181 రైట్ ఆన్సర్ 134 రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ ఏ ప్రెజెంట్ మీరైతే 0తో ఉన్నారు వాళ్ళు 3 పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు ఓకేనా ఈ క్రింది వాటిలో నవ్వు పుట్టించు వాయువు ఏది ఆప్షన్ ఏ నైట్రిక్ యాసిడ్ ఆప్షన్ బి నైట్రస్ ఆక్సైడ్ ఆప్షన్ డి నైట్రిక్ ఆక్సైడ్ ఆప్షన్ డి హైడ్రోజన్ పెరాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ రైట్ ఆన్సర్ 1 పాయింట్ టీమ్ ఏ నెక్స్ట్ టీమ్ బి గామా నైఫ్ ను దేనిలో ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ కంటి ఆపరేషన్ ఆప్షన్ బి మెదడు కణిత చికిత్స ఆప్షన్ సి మోకాలి చికిత్స ఆప్షన్ డి అతి కఠినమైన లోహాలను కోయడానికి కమాన్ కమాన్ అతి కఠినమైన లోహాల చూద్దాం ఇయండి పాస్ టు టీమ్ ఏ గామా నైఫ్ ను దేనిలో ఉపయోగిస్తారు కంటి ఆపరేషన్ మెదడు కణిత చికిత్సకి ఉపయోగిస్తారు క్వశ్చన్ టు టీమ్ ఏ విత్ యు ఆల్ ది వే ఏ బ్యాంక్ యొక్క నినాదం విత్ యు ఆల్ ది వే ఆప్షన్ ఏ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆప్షన్ బి కెనరా బ్యాంక్ ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ డి విజయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా అని మీరు అనుకుంటున్నారా ఓకే
విత్ యూ ఆల్ ది వే ఏ బ్యాంక్ యొక్క నినాదం బ్యాంక్ ఆఫ్ బరోడా రైట్ ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు స్టేట్ బ్యాంక్ అయితే కాదు అంట సో 4 పాయింట్స్ టు టీమ్ బి అండ్ 1 పాయింట్ టు టీమ్ ఏ సో నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ బి తుప్పు పట్టడం అనేది ఒక ఏంటి ఓకేనా ఆప్షన్ ఏ ఆక్సిడేషన్ ఆప్షన్ బి రిడక్షన్ ఆప్షన్ సి హైడ్రోజనేషన్ ఆప్షన్ డి ఎసిడిఫికేషన్ ఆక్సిడేషన్ రైట్ ఆన్సర్ టీమ్ ఏ ఒక్క పాయింట్ తో లీడింగ్ లో ఉన్న టీమ్ ఏ సున్నపు రాయి రసాయన నామం ఏది సున్నపు రాయి రసాయన నామం ఆప్షన్ ఏ కాల్షియం కార్బోనేట్ ఆప్షన్ బి కాల్షియం సల్ఫేట్ ఆప్షన్ సి కాల్షియం ఆక్సైడ్ ఆప్షన్ డి కాపర్ సల్ఫేట్ ఫస్ట్ ఏ కాల్షియం కాల్షియం కార్బోనేట్ వావ్ ఇట్స్ ఎ మిరాకిల్ రైట్ ఆన్సర్ టు టీమ్ ఏ 1 పాయింట్ మీకు 2 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నారు అండ్ మీరు 4 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నారు ఓకే సోనార్ యొక్క ఉపయోగం ఏంటి ఆప్షన్ ఏ ద్రవాల వేగంను కొలుచుటకు ఆప్షన్ బి ద్రవాల సాంద్రతను కొలుచుటకు ఆప్షన్ సి సముద్రపు లోతును గుర్తించుటకు ఆప్షన్ డి ఓడ యొక్క వేగాన్ని కొలుచుటకు అంతేనా అయిపోయింది ఇంకా మైకులో వచ్చినాక ఇంకేమన్నా ఫైనలీ క్విజ్ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపల మనము పాయింట్స్ చూసినట్లయితే టీమ్ ఏ 3 పాయింట్లతో అధిక స్కోర్ లో ఉన్నారని అనుకుంటూ చప్పట్లు కొట్టుకుంటున్నారు అంటే ఉన్నారు అనుకుంటూ అని అందుకే డౌట్ వ్యక్తం చేశా అండ్ ఇక్కడ టీమ్ బి లీడింగ్ విత్ 4 పాయింట్స్ సూపర్ ఇప్పుడు కొడతారా ఈ టీమ్ విన్నర్స్ టీమ్ బి సూపర్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో జనరల్ నాలెడ్జ్ లో కూడా చూసారా మా మహిళలు ఎంత దూసుకోబోతున్నారో అంత షార్ప్ గా ఉన్నారన్నమాట సూపర్ అండ్ ఇంకా లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా ఓకే సో లెట్స్ స్టెప్ ఇంటూ లాస్ట్ రౌండ్ ఏంటి అనుకుంటున్నారు అప్పట్లో అమృతం చిలికే వాళ్ళంట కదా మధ్యలో ఇలా తాడు పెట్టేసి కట్టేసి సో అదే ఇప్పుడు గేమ్ అటు టీమ్ ఏ మహిళలు బలంగా ఉన్నారా టీమ్ బి మహిళలు బలంగా ఉన్నారా చూద్దామా ఓకే రెడీ రైట్ సో మన తగ్గ వర్క్కి రెడీగా ఉన్నారు మహిళలు ఏ టీమ్ బి టీమ్ అందరు కూడా సో కొట్టుకోకుండా తోసుకోకుండా నీట్గా ప్రశాంతంగా మీ సత్తాలు చూపించాలి ఓకేనా మహిళలు దేంట్లో కూడా తగ్గకూడదు ఓకే 1 2 3 గో సో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి గారు ఒక చిన్న మాటలు మా కోసం తెలియజేస్తారు మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నర్సరీలో వాళ్ళ ప్రతిభ పాఠవాలు చూపించారు ఎందులోనో తగ్గేదేలే అనే స్త్రీలు ముందరికొచ్చి వాళ్ళ క్రియేటివిటీని కానీ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కానీ నిరూపించుకున్న వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా మహిళా దినోత్సవంలో వాళ్ళ విజయాలని ఒక పండగలాగా జరుపుకుంటున్నారు యాక్చువల్గా ఆడవాళ్ళకి హక్కుల కోసరం ఈ మహిళా దినోత్సవం అంటూ ఉంది ఇది హక్కుల కోసరం పోరాటం ఈ హక్కుల్ని సాధించేందుకు వీళ్ళందరూ కూడా ఆ హర్డిల్స్ అడ్డంకులన్నీ దాటి వచ్చి విజయకేతనం ఎగరేసిన వాళ్ళు మహిళలందరికీ ఆదర్శం వీళ్ళు మీరందరూ కూడా చక్కగా మీ క్రియేటివిటీని మీ భావాలని ఏవైనా కానీ అవన్నిటినీ చదువుని ముందర చదువుకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీకు ఆత్మస్థైర్యం కలుగుతుంది కాబట్టి అందరు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ మరొకసారి యాక్ట్ ప్రేక్షకులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే సో వ్యూస్ చూసారు కదా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా ఎంతో చక్కగా ఆట పాటల్లో అలాగే క్విజ్ కార్యక్రమాలు పెయింటింగ్ కార్యక్రమం అంతా కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు సో మరొక్కసారి మన భూమి మీద ఉన్న ప్రతి మహిళకు కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా